పాజిటివ్ ఎథిజం ఛానల్ యొక్క ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు తెలుసుకునే సంగతుల్లో వెల్క్రో అనేది మీరు పేరు వినుంటారు. ఈ వెల్క్రో ఏంటంటే చిన్నపిల్లల బూట్లకు కానీ లేకపోతే డ్రెస్సులు కానీ దాని తర్వాత బ్యాగులకు కానీ అన్నిటికీ ఈ రోజుల్లో చాలా పాపులర్గా వేసేస్తున్నారు. వెల్క్రో అనేది అది ఒక స్ట్రిప్ అన్నమాట, బ్యాగులకి అన్నిటికీ ఉంటూ ఉంటుంది. అందుకని ఈ వెల్క్రో దీని గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ అసలు ఎలా వచ్చింది అంటే ఒక స్వీడిష్ ఇంజనీర్ ఆయన జార్జస్ డిమోస్ట్రల్ అనే ఆయన 1941లో ఆయన డాగ్ను తీసుకుని వుడ్స్లోకి అంటే మన అడవుల్లోకి వెళ్ళారు. వెళ్ళి తిరిగి వచ్చేసరికల్లా ఆయనకి కుక్క యొక్క శరీరానికి దానికి పైన ఫర్ ఉంటుంది కాబట్టి పైన జుట్టులాగా ఉంటుంది, అలాగే ఆయన ట్రౌజర్కి ప్యాంట్కి ఒక రకమైన చెట్టు విత్తనాలు అంటుకుపోయి ఉన్నాయి. మనకి కొన్ని చూస్తుంటే కనకాంబరం లాంటి వాటిలో కూడా అడ్డుకుంటూ ఉంటాయి, మన దగ్గర కూడా ఉన్నాయి, మన ప్రాంతంలో నూగు అంటుకుంటూ ఉంటుంది, వెళుతూ ఉంటే మీరు అడవుల్లో వాటిలో చూస్తాయి. ఇదేంటంటే సాధారణంగా నేచర్లో ఉంది డిస్పర్సల్ ఆఫ్ ఫ్రూట్ మనం అంటాం, సీడ్స్ అన్నీ విత్తనాలు ఎలాగ వెళుతూ ఉంటాయని చెప్పి మనం వృక్షశాస్త్రంలో కూడా తెలుసుకుంటుంటాం. అలాగ ఈ బర్డాక్ సీడ్ అన్నది ఆ మొక్క దీనికి అంటుకుపోయినాయి. అయితే సాధారణంగా మనం దులిపేసుకుంటూ ఉంటాం. ఎలా అయితే న్యూటన్ చెట్టు నుంచి యాపిల్ కిందకి పడితే ఆయన గురుత్వాకర్షణ శక్తి గురించి కృషి చేశాడో అలాగే ఈయన ఏం చేశారు, ఆ బర్డాక్ సీడ్ ట్రౌజర్కి అంటుకుపోయి ఉండడం, అలాగే కుక్క దాని యొక్క పైన శరీరానికి జుట్టుకి అంటుకుపోయి ఉండడం, క్షుణ్ణంగా ఆయన ఒక మ్యాగ్నిఫైయర్ పెట్టి పరీక్షించారు. చూస్తే అందులో ఏంటంటే ఒక మైక్రో లెవెల్ స్విచ్చెస్ దీనిలాగా ఉండే సో మెనీ ఉన్న దానికి అది అతుక్కుపోయి ఉంటున్నాయి. అయితే ఆయనకి ఐడియా వచ్చింది, ఇది నేచర్లోనే ఇలా మనకు ఉంది, దీన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదు అని చెప్పి ఆయన కృషి చేశాడు. దీనికి ఏం చేశాడు అంటే ఆయన హుక్స్ అండ్ లూప్స్ లాగా తీసుకున్నాడు. ఒక కాటన్ క్లాత్ ఒక ఒక ముక్కకేమో హుక్స్ కింద చాలా తయారు చేశాడు ఆయన, రెండో దాని పక్కన లూప్స్ కింద తయారు చేశాడు. ఈ హుక్స్ అండ్ లూప్స్ లాగా మీకు ఏమైపోయింది, అది ఒక దాని మీద ఒకటి పెడితే అతుక్కుపోయింది అన్నమాట. అందుకని తర్వాత దాన్ని చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు, చేసి కాటన్ దానికంటే నైలాన్ అయినట్లయితే నైలాన్లో మనకు వెల్క్రో తయారు చేయొచ్చు అని. దీనిలో ఏంటంటే వెల్వెట్, దాని తర్వాత క్రోషెట్ అన్నది ఆయన ఫ్రెంచి భాష, అందులో తీసుకున్నారంటే ఒక క్లాత్ అంటే మనకి హుక్ అండ్ లూప్ లాగా తయారు చేసే దీనిలో అన్నమాట. ఆయన ఎంతో పరిశోధనలు చేసి దీన్ని దరిదాపు వెంటనే ఒక టేప్ కింద తయారు చేశాడు. ఈ టేప్ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది మిలిటరీలో వాళ్ళు ట్రౌజర్స్కి వేయడానికి, మనం చూస్తున్నప్పుడు బ్యాగ్స్కి వేస్తున్నారు, అన్నిటికీ ప్రతిదానికి వచ్చేసింది అన్నమాట. ఇది పెద్ద ఇండస్ట్రీగా మారింది. అందుకనే ఆయన దీన్ని పేటెంట్ చేసి వెల్క్రో పేరుతో పెట్టాడు. వెల్క్రో కంపెనీ పేరు అది. అసలు వెల్క్రో కూడా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఎలా వచ్చింది, ఆయన వెల్వెట్ అండ్ కౌసెట్ అనే దాని మీద భాషతోటి తీసుకుని అంటే హుక్ అండ్ లోప్స్ కింద తయారు చేసింది. కొన్ని కొన్ని వేల ఇది వచ్చేట్టుగా ఆయన సర్ఫేస్ తయారు చేశాడు మిషన్ ద్వారా, ముందు చేతులతో తయారు చేసి అన్నీ చేశాడు. టైర్స్ ప్రతి దానిలోనూ ఉపయోగిస్తున్నాం మనం వెల్క్రో అన్నమాట. మొట్టమొదటి మనం దాన్ని ఎంత స్ట్రెంగ్త్ పట్టుకుంటుంది అన్నది కూడా పరిశోధన చేశాడు. ఒక ఇంచు దానిలో ఎంత బరువు పట్టుకుంది అని, 5 ఇంచెస్ దానిలో ఒక టన్ను బరువును కూడా మోసింది, అది లాగడానికి వీలు లేకుండా హుక్ చేసింది అన్నమాట. అంటే నేచర్లో తను అబ్జర్వ్ చేసిన విధానాన్ని మనకి ఒక స్టిక్కింగ్ వెల్క్రో టేప్ కింద తయారు చేశాడు. చాలా రకరకాలుగా తీసుకొచ్చారు ప్యాడ్స్ కింద. దీనిలో ఏంటంటే నైలాన్ ఎక్కువ ఉపయోగిస్తారు, ఆ స్ట్రిప్స్ మనం ప్రతి దానిలోనూ ఉపయోగిస్తున్నాం. దీనిలో ముఖ్యంగా మన 1960లో కూడా నాసా యాస్ట్రోనాట్స్కి వాళ్ళు డ్రెస్ తయారు చేసేటప్పుడు దానిలో ఉపయోగించారు. ఇప్పుడు బీపీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, మీ మెడికల్ దానిలో ఎక్కువ ఉపయోగించేస్తున్నారు. బీపీ చూడాలంటే వెంటనే మీ చేతికి కట్టేదానికి వెల్క్రోతోటే దాన్ని క్లోజ్ చేస్తున్నారు. అలాగే చాలా వరకు దాంతో ఏరోప్లేన్స్లోను, దాంతో స్పోర్ట్స్ జాకెట్స్లోను, దాంతో హాస్పిటల్లోను, దాంతో హోమ్ డెకార్స్లోను వీటిలన్నింటిలో కూడా వెల్క్రో ఉపయోగిస్తున్నారు. వెల్క్రో చాలా అన్ని భాగాల్లో కనిపిస్తుంది, అలాగే ఇళ్లల్లో కూడా ప్రతిదీ వెల్క్రోతోటే
పెట్టేస్తున్నారు అన్నమాట స్టిక్ చేయడానికి. కానీ దీన్ని ఒరిజినల్గా మాత్రం ఈ వెల్క్రో కనుక్కోవడానికి ఒక స్వీడిష్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆయన అడవిలోకి వెళ్ళినప్పుడు ఆయన ట్రౌజర్కి ఆయన కుక్కకి పైన అంటుకుని ఉండడం గమనించి దాన్ని మనం ఎందుకు ఈ ప్రాపర్టీని ఉపయోగించుకోకూడదు, ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ ప్రాసెస్, ఆ న్యాచురల్ విధానాన్ని మనం అర్థం చేసుకుని తయారు చేసినట్లయితే మెకానికల్గా మనం దాంట్లో అట్లా తయారు చేయొచ్చు అని చెప్పి ఈ వెల్క్రో తయారు చేశారు. ఈ వెల్క్రో వలన ఈ డే టు డే లైఫ్లో విపరీతంగా మనకి ఉపయోగంలోకి వచ్చిందన్నమాట. అందుకని ఇవి వేరే ఎక్కడ లేకుండా ఈజీగా చాలా కాలం ఉంటుంది. దాని తర్వాత మనం ఎక్కడైనా గట్టిగా ఏదైనా ఐరన్ చేసేసి దాన్ని ఇచ్చేస్తే పాడైతే చెడిపోవాలి, కానీ లేకపోతే సాధారణంగా నిలబడే ఉంటుంది. ఎక్కువగా షూస్ దానికి ఎక్కువగా తయారు చేశారు. అందుకని ఈరోజు మన ఈ వెల్క్రో గురించి మనం తెలుసుకున్నాము. ఇలాగే మిగతా విషయాలు మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.